సత్యసాయిల కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని కుమ్మరిపేటలో సేవాదళ్ జోనల్ ఇన్ఛార్జ్ డీకే బాబు ప్రచారం నిర్వహించారు. కుమ్మరిపేటలో ఉన్న ప్రతి గడప గడప తిరిగి వైఎస్ఆర్ పార్టీ తరఫున మబ్దుల్ అహ్మద్ ను ప్రజలందరూ కలిసి జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇస్తాము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్కు చెప్పినాము తలపల్లో మీటింగ్ లో అతి ఈ రాష్ట్రంలో మేజర్ పంచాయతీలో అతి భారీ మెజార్టీ ఇస్తాము. అది మబ్బుల్ అన్న కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మాకు 2 కోట్ల సీసీ రోడ్లు కావాలంటే ఒక్క రోజులో శాంక్షన్ చేయించినాడు. 1 కోటి రూపాయలు బోర్లకు కావాలంటే 1 కోటి రూపాయలు ఒక్క రోజులో శాంక్షన్ చేయించినాడు. కానీ ఇప్పుడు కోడ్ వల్ల మేము చేయలేకున్నామయ్యి ఖచ్చితంగా చేసేస్తాం పనులు. తలపల పంచాయతీ అభివృద్ధికి దూసుకుపోతాం, 24 గంటలు అందుబాటులో ఉంటాము. టీడీపీలు కాకమ్మ కథలు చెప్తారు, అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి చంద్రబాబు నాయుడు తిరుగుతానంటే ప్రజల్లో తిరుగుతాంటేనే ఒరుపు పెడతాంది, ఎండలు ఎక్కువైపోయినాయి. ఇంకా సీఎం అయితే ఇంకా వానలు కూడా రావు. దయచేసి జగన్మోహన్ రెడ్డి మనకు సీఎం కావాలా, మెయిన్ వర్షాలు రావు, తాగే నీళ్లు కూడా ఉండవు. ఇప్పుడు వాళ్ళ భూమి మీద నడుస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఎండలు ఎక్కువైపోయినాయి. మా జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం 11వ తేదీ నుంచి వర్షాలు వస్తాయి, అది గ్యారంటీగా వర్షాలు వస్తాయి. రైతు అంతా హ్యాపీ అవుతారు, సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి. మబ్బులన్న ఎమ్మెల్యే అవుతాడు, తలపల మండలం శాంతక్క ఎంపీ ఓట్లు 2 ఓట్లు మంచి మెజార్టీ తెద్దాం. తలపల మండలం పంచాయతీ ఎక్కడైనా అభివృద్ధి, ఇంకా 2 ఏళ్ళు ఉంది మాకు గ్యాపు. ఆ 2 ఏళ్ళలో ఏ సమస్య రాకుండా ఈ 2 ఏళ్ళలో పూర్తి ఉపసర్పంచ్ ఉన్నట్టే పూర్తి చేసేస్తాం పనులు. ఎక్కడ ఏ బజార్లో ఏ సమస్య లేకుండా ఏ కబ్జాలు లేకుండా కూడా మేము నిలబడతాము. ఊరు పనులు చేసేదే కాదు, బీదోళ్ళకు అండగా నిలబడతాము. వాళ్ళ కోసం ఎంత దూరం అని నిలబడతాము. టీడీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి కాకమ్మ కథలు చెప్తారు, దయచేసి నమ్మద్దండి.